కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ ఇక లేరు శుక్రవారం మధ్యాహ్నం ఆయన విశ్వాస విడిచారు జిమ్ చేస్తున్న సమయంలో గుండెపోటు రావడంతో ఆయన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు అయితే పరిస్థితి అప్పటికే విషమించిందని పునీత్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు పునీత్ మరణ వార్తతో కన్నడ చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అమ్ముకున్నాయి ఇక కన్నడ ప్రేక్షకులు అభిమానులు శోక మునిగిపోయారు ఇక ఇదిలా ఉంటే పునీత్ కుమార్ మరణ విషయంలో తొలుత గందరగోళ పరిస్థితి ఏర్పడింది తొలుత ఆయనకు మైల్డ్ హార్ట్ అటాక్ వచ్చిందని ప్రచారం జరిగింది అయితే ఆ తర్వాత సీరియస్ అని అర్థమైంది ఇక పునీత్ మరణ వార్తను మంచు లక్ష్మి తొలుత ట్వీట్ చేశారు ప్రస్తుతం పునీత్ సోదరుడు శివరాజ్ కుమార్ కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ తదితర ప్రముఖులు బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రిలో ఉన్నారు ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఈ పునీత్ రాజ్ కుమార్ మరణ వార్తతో చిత్ర పరిశ్రమ మూగిపోయిందని చెప్పాలి కన్నడ రాజ్ కుమార్ పార్వతమ్మల దంపతుల కుమారుడే పునీత్ రాజ్ కుమార్ బాలనటుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన బెట్టాడ హువనా హువా అనే చిత్రానికి గాను ఉత్తమ బాలనటుడిగా అవార్డు అందుకున్నారు హీరోగా ఇరవై తొమ్మిది చిత్రాలు చేశారు ఇక అభిమానులు ఆయన ముద్దుగా అప్పు అని పిలుచుకుంటారు పునీత్ అన్నయ్య శివరాజ్ కుమార్ సైతం కన్నడలో ప్రముఖ హీరో ఆయన హీరోగా నటించిన జై భజరంగి నేడు విడుదల కానుంది అయితే ఇటీవల జరిగిన ఆ సినిమా వేడుకలో కూడా కేజీఎఫ్ ఫేమ్ యష్ తన అన్నయ్యతో కలిసి పునీత్ డాన్స్ చేయడం గమనార్హం ఈ నేపథ్యంలో ఇంతలోనే ఆయనకు హార్ట్అటాక్ రావడం పరిస్థితి విషమించడం ఆయన తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడం జరిగిపోయాయి దీంతో కన్నడ అభిమానులు పునీత్ రాజ్ కుమార్ మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు